అబ్బాయిల అందం హ్యాండ్సమ్ గురించి టాపిక్ వస్తే ముందుగా అబ్బాయిలందరూ శోభన్ బాబు గురించే మాట్లాడుకుంటారు. అలనాటి సోగ్గాడు సూపర్ స్టార్ శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఇప్పటికీ ఆయన నటనంటే ఇష్టపడని వారుండరు. శోభన్ బాబుకి ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరీ ఎక్కువ. శోభన్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులు టీవీల ముందు అతుక్కుపోయి అలానే చూస్తుంటారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరో సినీ పరిశ్రమ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ప్రముఖ కమెడియన్ అలీ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ 8 ఏళ్ల వయసులోనే శోభన్ బాబు గారితో కలిసి సినిమాల్లో నటించానన్నారు. ఆ తర్వాత ఆయనతోనే కలిసి హీరోగా నటించాను. మొదట్లో ఆయనతో కలిసి నటించాలంటే చాలా భయం వేసేది, కానీ అప్పుడు శోభన్ బాబు ధైర్యాన్ని ఇచ్చారు. నటనలో ఆయనకు సాటి ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. షూటింగ్ లో ఎంతో క్రమశిక్షణగా మెలిగేవారు, అందుకే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. మేల్ ఫాలోవర్స్ కన్నా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరీ ఎక్కువ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీశారు. అయితే శోభన్ బాబు సినిమాలను ఆపివేయడానికి పెద్దగా కారణాలు లేవు. ఎప్పటికీ అభిమానుల మనసుల్లో అందగాడిగానే ఉండాలని, సోగ్గాడిలా కొనసాగాలని ఆయన భావించారు. అందుకే ఓ ఏజ్ వచ్చిన తర్వాత సినిమా నుంచి తప్పుకోవాలని స్వయంగా నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయి అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ సోగ్గాడిలానే నిలిచిపోయారు అంటూ అలీ పేర్కొన్నారు. శోభన్ బాబు ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ ప్రేక్షకుల మన్నన పొందారు. వీరాభిమన్యు, పొట్టి ప్లీడరు, మనుషులు మారాలి, తహసీల్దార్ గారి అమ్మాయి, జీవన తరంగాలు, అందరు దొంగలే, మంచి మనుషులు, జేబు దొంగ, సోగ్గాడు, ఖైదీ బాబాయ్, ఇల్లాలు ప్రియురాలు, దేవత, ముందడుగు, ఏవండోయ్ ఆవిడ వచ్చింది, సంపూర్ణ రామాయణం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.